నమస్కారం. ఏసీటీ న్యూస్ కు స్వాగతం. నేను సీతారాం. ఈ రోజు వార్తల్లో ముఖ్య అంశాలు. నగరంలో ఘనంగా మాజీ ప్రధాని పివి జయంతి, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు నివాళి. డయల్ యువర్ మేయర్ లో వినతుల వెల్లువ, కొన్నింటికి తక్షణ పరిష్కారం. టీకాతో సంతాన సాఫల్యతకు ముప్పు లేదు, డాక్టర్ పివి సుధాకర్ స్పష్టీకరణ. ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణ అందరి బాధ్యత, ఉక్కు దీక్షల్లో కార్మిక నేతల ఉద్ఘాటన. జగన్ సర్కారు జాబ్ క్యాలెండర్పై నిరసనలు వెల్లువ, బీజేవైఎం డివైఎఫ్ఐల కార్యకర్తల అరెస్టు. ఇక వార్తల్లోని వివరాలకు వెళ్దాం. అపర చాణక్యుడు, బహుభాషా కోవిదుడు, ఆర్థిక రంగం నుంచి అణుశక్తి కార్యక్రమం వరకు, అంతర్గత భద్రత నుంచి విదేశాంగ విధానం వరకు తనదైన ముద్ర వేసి ఆధునిక భారత చరిత్రను మేలుమలుపు తిప్పిన రాజనీతిజ్ఞుడు, తెలుగు బిడ్డ పివి నరసింహారావు శత జయంతి వేడుకలు సర్క్యూట్ హౌస్ జంక్షన్లోని ఆయన విగ్రహం వద్ద ఘనంగా నిర్వహించారు. నగర పర్యటనలో ఉన్న ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు పివి నరసింహారావు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అతనితో పాటు రాష్ట్ర మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు కూడా పివికి నివాళులర్పించారు. మాజీ ప్రధాని శ్రీ పివి నరసింహారావు గారి యొక్క శత జయంతి, అందుకే భారతీయ సంస్కృతి శత జయంతికి విశేష ప్రాధాన్యత ఇచ్చింది. శ్రీ నరసింహారావు గారు బహుముఖ ప్రజ్ఞాశాలి, రాజకీయ దురంధరుడు, బహుభాషా కోవిదుడు. తన కట్టు, తన బొట్టు, తన మాట, తన నడవడిక, తన సౌమ్యతో దేశ చరిత్రలో ఒక ప్రత్యేక స్థానాన్ని శ్రీ పివి నరసింహారావు గారు సాధించారు. 5 ఏళ్ల పాటు స్థిరమైన ప్రభుత్వాన్ని, పూర్తి మెజార్టీ లేకపోయినా తన రాజకీయ చతురత్వంతో స్థిర ప్రభుత్వంగా మార్చుకోగలగడం, అన్నిటికన్నా ముఖ్యంగా దేశం శ్రీ పివి నరసింహారావు గారిని గుర్తుపెట్టుకునేది ఆయన బహుభాషా కోవిదుడే కాకుండా, పరిపాలనా రాజకీయ దురంధరుడు, చతురత కలిగిన వాడనే కాకుండా సంస్కరణలకు ఆద్యుడు. ఈ దేశం తీవ్రమైన క్లిష్టమైన ఆర్థిక పరిస్థితిలో ఉన్నప్పుడు చొరవ తీసుకొని ధైర్యంగా దేశంలో సంస్కరణలు ప్రవేశపెట్టి దానిపైన వీరైనంత ఏకాభిప్రాయాన్ని ప్రతిపక్షాలతో కూడా సంప్రదించి సమీకరించుకొని తద్వారా ఆర్థిక పరిస్థితిని తిరిగి మళ్ళా గాడిలో పెట్టినట్టు యొక్క ఘనత శ్రీ నరసింహారావు గారికి దక్కుతుంది. సంస్కరణలు ఆ యొక్క ఆద్యుడు. ఆ తర్వాత సంస్కరణలు విజయవంతంగా ఆచరణలో శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారు పెట్టారు. ఆ తర్వాత నేటి ప్రధానమంత్రి ఈ సంస్కరణలను మరింత వేగవంతంగా ముందుకు తీసుకెళ్తున్నాడు. కానీ ఇవాళ మనం చెప్పుకోవాల్సింది ఈ సంస్కరణలకు ఆద్యుడు అయిన యొక్క శ్రీ పివి నరసింహారావు గారు. అది కూడా విప్లవాత్మకమైన ఆర్థిక సంస్కరణలతో పాటు బలమైన వర్తక పారిశ్రామిక సంస్కరణ ప్రవేశపెట్టారు కూడా శ్రీ నరసింహారావు గారు అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. దేశ ఆర్థిక వ్యవస్థను తిరిగి మళ్ళా గాడిలో పెట్టే ప్రయత్నం శ్రీ నరసింహారావు గారు చేశారు. శ్రీ పావులపర్తి వెంకట నరసింహారావు గారి యొక్క శత జయంతి ఉత్సవ సందర్భంగా మనం వారిని స్మరించుకుంటున్నాం. వారు తెలుగువారైనందుకు గర్విస్తూ ఉన్నాం. బహుముఖ ప్రజ్ఞాశాలి అయినందుకు మనం అందరం కూడా వారి దగ్గర నుంచి స్ఫూర్తిని తీసుకొని ముందుకు వెళ్లాల్సిన అవసరం ఎంతో ఉందని చెప్పని నేను భావిస్తూ ఉన్నా. అలాంటి మహనీయుడికి ఇవాళ నివాళులు అర్పించడం మన అందరి యొక్క కర్తవ్యంగా నేను భావిస్తూ ఉన్నాను. మహావిశాఖ ప్రజల సమస్యల పరిష్కారం కోసం జీవీఎంసీ డయల్ యువర్ మేయర్ కార్యక్రమం నిర్వహిస్తోంది. దీనిలో భాగంగా నగర మేయర్ గొలగాని హరివెంకట కుమారి జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలోని తన ఛాంబర్లో ఉదయం 10:30 నుంచి 11:30 గంటల వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. 1800-425-0009 అనే టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా ఆయా ప్రాంతాల ప్రజల నుంచి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అధికారుల సమక్షంలో నగర మేయర్ హరివెంకట కుమారి సమస్యలను కొన్నింటికి తక్షణమే పరిష్కారం చూపించారు. వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఓకే సార్.
కరోనా టీకా తీసుకునే పురుషులు మహిళలు వ్యంజత్యం బారిన పడే ముప్పుందంటూ వస్తున్న వార్తలను జిల్లా కోవిడ్ నియంత్రణ అధికారి డాక్టర్ పివి సోదాకర్ కొట్టిపారేశారు. వ్యాక్సిన్ వేయించుకున్న వారిలో సంతాన సాఫల్యత సంబంధిత సమస్యలు తలెత్తుతాయని చెప్పేందుకు శాస్త్రీయ ఆధారాలైతే ఏవీ లేవని పివి సోదాకర్ ఉద్ఘాటించారు. కరోనా టీకాతో సంతాన సాఫల్యతకు ముప్పు అంటూ వస్తున్న వార్తలను ఆంధ్ర మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పివి సుధాకర్ ఖండించారు. కొందరు వైద్య సిబ్బంది, ఫ్రంట్ లైన్ వర్కర్లు, నర్సుల్లో ఉన్న మూఢనమ్మకాలు, అపనమ్మకాలకు మీడియాలోని కొన్ని వర్గాల ఉద్దేశపూర్వకంగా విస్తృత ప్రచారం కల్పిస్తున్నాయని ఆయన మండిపడ్డారు. గతంలో పోలియో, మిజిల్స్, రుబెల్లా వ్యాక్సిన్ సమయంలోనూ ఇలాంటి వదంతులు వినిపించాయని గుర్తు చేశారు. ఈ టీకాలను తొలుత జంతువులపై, ఆ తర్వాత మనుషులపై ప్రయోగించి చూస్తారని, సురక్షితం, భద్రం అని తేలిన తర్వాతే వాటి వినియోగానికి అనుమతిస్తారని తెలిపారు. టీకాతో సంతాన సాఫల్యతకు ఎటువంటి ముప్పు లేదని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ స్వయంగా వెల్లడించిందని డాక్టర్ పివి సుధాకర్ ఏసీటి న్యూస్ కు తెలిపారు. కోవిడ్ 19 వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత మన దైనందిన చర్యలు చేయొచ్చా లేదా అనేది చాలా మందికి అనుమానం. అయితే మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కూడా, వ్యాక్సిన్ తీసుకోక ముందు మనం ఎలాంటి జీవితాన్ని గడిపామో వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కూడా అలాంటి జీవితాన్ని గడపవచ్చు. ఇటీవల చాలామంది ఈ వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళలో వాళ్ళు పిల్లలు పుట్టరు, వాళ్ళలో సంతానం ఏమి కలుగుతుంది అనే విషయాలు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. అందులో ఏమాత్రం వాస్తవం లేదు. వ్యాక్సిన్కి సంతాన సాఫల్యానికి ఎటువంటి సంబంధం లేదు. కాబట్టి అందరూ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇలాంటి పుకార్లను దయచేసి నమ్మవద్దు. అలాగే చాలామంది వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత మగవాళ్ళు వాళ్ళు సెక్స్లో పాల్గొనకూడదని చెప్పేసి, వాళ్ళు సంసారం చేయకూడదని చెప్పేసి కొంతమంది పుకార్లు పుట్టిస్తున్నారు. అందులో కూడా వాస్తవం లేదు. వ్యాక్సిన్ వేసుకున్న రోజు కూడా వాళ్ళు సెక్స్లో పాల్గొవచ్చు. వ్యాక్సిన్కి ఇతరత్ర మనం రోజువారీ మన కార్యక్రమాలకి ఎటువంటి సంబంధం లేదు. వ్యాక్సిన్ వేసుకున్న రోజు కూడా మనం అందరం నార్మల్గా ఉండొచ్చు. కాబట్టి ప్రజలందరూ దయచేసి ఈ విషయాలను గుర్తుపెట్టుకోవాలి. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో జీవీఎంసీ గాంధీ పార్క్ వద్ద అఖిలపక్ష కార్మిక ప్రజా సంఘాల జేఏసీ చేపట్టిన రిలే నిరాహారదీక్షలు 88వ రోజుకు చేరుకున్నాయి. ఈ దీక్ష శిబిరానికి సిఐటియు మల్కాపురం జోన్ నాయకులు తమ సంఘీభావాన్ని తెలిపారు. మన దేశ ఆర్థిక వ్యవస్థకు పట్టుగొమ్మలైన ప్రభుత్వ రంగ సంస్థలను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందని సిఐటియు మల్కాపురం జోన్ నాయకులు పూడి పైడిరాజు తెలిపారు. జీవీఎంసీ గాంధీ పార్క్ వద్ద విశాఖ అఖిలపక్ష కార్మిక ప్రజా సంఘాల జేఏసీ ఉక్కు పరిరక్షణ కోసం చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 88వ రోజు కొనసాగాయి. శిబిరానికి సంఘీభావం తెలిపిన అనంతరం పైడిరాజు మాట్లాడారు. కార్పొరేట్ సంస్థలకు ఊడిగం చేసే విధానాలు మాని కార్మిక, కర్షక, ప్రజాహిత పాలన దిశగా ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలని కోరారు. విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని, అలా కాకుండా మొండి పట్టుదలకు పోయి ప్రైవేట్ పరం చేయాలని చూస్తే తీవ్రంగా ప్రతిఘటిస్తామని హెచ్చరించారు. ప్రభుత్వ రంగ సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రైవేటీకరణ చేయడం కోసం నరేంద్ర మోడీ ప్రభుత్వం పూనుకుంది. ఈ విధానాలకు వ్యతిరేకంగా ఇక్కడ నిరాహార దీక్ష అనేది ప్రారంభమయ్యి ఈ రోజుకి 88 రోజులు కొనసాగుతుంది. అందులో భాగంగానే
హెచ్పిసిఎల్లో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులతో ఇక్కడ ఈ నిరాహార దీక్ష శిబిరంలోను కూర్చోవడం జరిగింది. నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరవకపోతే కరోనాను కూడా పక్కన పెట్టి మొత్తం నిరాహార దీక్ష శిబిరాన్ని కొనసాగుతూ ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వ రంగ సంస్థలు ఏవైతే ఉన్నాయో ప్రభుత్వ రంగ సంస్థలను కాలు చౌకగా అమ్మడం కోసం పొనుకుంటున్నారు. ఈ విధానాలను ఇప్పటికైనా వెనక్కి తీసుకోవాలి. రైతులు ఒక పక్క నుంచి పోరాటం చేస్తుంటే ఆ రైతుల పోరాటాన్ని అణచడం కోసం నరేంద్ర మోడీ ప్రభుత్వం పొనుకుంటుంది. కార్మిక చట్టాలని ఏవైతే ఉన్నాయో 4 లేబర్ కోడ్లుగా మార్చడం అనేది జరిగింది. రైతులకి కార్మికులకి ప్రజలకి హానికరమైనటువంటి ఈ విధానాలను తిప్పికొట్టడం కోసం ప్రజలందరూ కూడా ఐక్యమవుతున్నారు. ఇప్పటికైనా నరేంద్ర మోడీ ప్రభుత్వం కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ఇప్పటికైనా కళ్ళు తెరవాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వ రంగ సంస్థలైనటువంటి స్టీల్ ప్లాంట్కి ఏవైతే ఉన్నాయో సొంత పనులు కేటాయించాలి. ఇప్పుడు స్టీల్ ప్లాంట్ ఉంది కనుక ఈ కరోనా నిర్మూలన కోసం ఆక్సిజన్ కూడా తయారు చేసి మొత్తం ఇతర రాష్ట్రాలకు కూడా అందించడం అనేది జరుగుతుంది. ఇటువంటి అందరికీ ఉపయోగపడినటువంటి లక్షలాది మంది ఉపాధి కల్పిస్తున్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలని కాలు చౌకగా తన అన్యాయులకు కట్టబెట్టడం కోసం పూనుకుంటుంది. ఈ విధానాలకు వ్యతిరేకంగా ఈ దీక్ష శిబిరం అనేది మనం కొనసాగిస్తున్నాం. ఏదైతే ఉందో నరేంద్ర మోడీ ఇప్పటికైనా కళ్ళు తిరగబడితే రానున్న కాలంలో పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని హెచ్చరిస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి సర్కారు విడుదల చేసిన జాబ్ క్యాలెండర్పై నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. వివిధ రాజకీయ పక్షాల అనుబంధ విద్యార్థి యువజన సంఘాలు వివిధ రూపాల్లో క్యాలెండర్పై వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నాయి. దీనిలో భాగంగా బీజేవైఎం నగర శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు ఇంటి ముందు ధర్నా చేపట్టారు. ఖాళీ పోస్టులు భర్తీ చేయాలని, కొత్త జాబ్ క్యాలెండర్ను విడుదల చేయాలని నినాదాలు చేశారు. దీంతో అప్పటికే పహారా కాసిన పోలీసులు వీరిని అడ్డుకొని అరెస్టులు చేశారు. ఈ సందర్భంగా బీజేవైఎం నాయకులు మాట్లాడారు. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జాబు క్యాలెండర్ను తక్షణమే రద్దు చేసి దాని స్థానంలో 2,40,000 ఉద్యోగాలతో కొత్త జాబు క్యాలెండర్ను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇది ఈరోజు దాన్ని ఇది కాదని చెప్పేసి పోలీస్ శాఖలో ఉన్న ఇన్ని ఉద్యోగాలకి కాను ఈరోజు పోలీస్ శాఖలో ఉన్న 600 ఉద్యోగాలకి ఎన్ని తీశారు. ఈరోజు గ్రూప్ 1 ఉద్యోగాలు, గ్రూప్ 2 ఉద్యోగాలు, 30 ఉద్యోగాలా అంటే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరూ అంత బెచ్చగల్లలా కనిపిస్తారు. ఈ జగన్మోహన్ రెడ్డి గారికి ఈరోజు జాతగాని ఇదిలా కనిపిస్తున్నారని ఈరోజు యువమోర్చా వాళ్ళు అడుగుతున్నాం. ఏదైతే ఉందో ప్రతి దానికి ఒక ఇదిలా చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే హామీ ఇచ్చారో మాట తప్పు మడవ తప్పు అనేసి ఆ రోజు ఏదైతే అన్నారో ఈరోజు అదే మాటను తప్పారు, అదే మాట ఇచ్చేశారు. యూత్లు రోడ్డు పోయి ఇలాగే ఇచ్చే. జగన్మోహన్ రెడ్డి సర్కారు రాష్ట్రంలో ఖాళీగా ఉన్న అన్ని పోస్టులను భర్తీ చేయాలని డీవైఎఫ్ఐ నగర శాఖ డిమాండ్ చేసింది. ఈ మేరకు సీతమ్మధారలోని అల్లూరు సీతారామరాజు విగ్రహం నుండి మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు ఇంటి వరకు ర్యాలీ నిర్వహించి అనంతరం మంత్రి ఇంటి ముట్టడికి ప్రయత్నించింది. వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో అప్పటికే పహారా కాసిన పోలీసులు వీరిని అడ్డుకొని అరెస్టులు చేశారు. ఈ సందర్భంగా డీవైఎఫ్ఐ నాయకులు రాజు మాట్లాడారు. ఖాళీ పోస్టులు భర్తీ చేయాలని, కొత్త జాబు క్యాలెండర్ విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అధికారంలోకి వస్తే 2,00,000 ఉద్యోగాలు భర్తీ చేస్తామని ఎన్నికల్లో హామీలు ఇచ్చి ఇప్పుడు కేవలం 10,000 ఉద్యోగాలు మాత్రమే భర్తీకి మాత్రం జాబు క్యాలెండర్ విడుదల చేయడం సిగ్గుచేటన్నారు. వినతి పత్రాలు ఇవ్వాలని చెప్పి నిర్ణయం చేసుకోవడం జరిగింది. ఏపీ నిరుద్యోగ పోరాట కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం స్వయంగా ఆర్థిక శాఖే 2,00,000 పైబడి ఖాళీలు ఉన్నాయని చెప్పేసి చెప్పింది. మరి ఆ రకంగా క్యాలెండర్ ఎందుకు ప్రకటించలేదని చెప్పి సందర్భంగా నిరుద్యోగులుగా ప్రశ్నిస్తూ ఉన్నాం. మరి రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏవైతే శాఖల్లో ఖాళీలు ఉన్నాయో వాటిని భర్తీ చేయకపోవడం వల్ల లక్షలాది మంది నిరుద్యోగులు ఈరోజు ఏదైతే ట్యూషన్ సెంటర్లో డబ్బులు ఖర్చు పెట్టి రూముల్లో ఉంటూ ఈరోజు అనేక కష్టాలు తల్లిదండ్రుల దగ్గర నుంచి వచ్చినా కానీ ఈరోజు వాటిని ఫేస్ చేస్తూ ఉన్నారు. కాబట్టి దీన్ని ప్రభుత్వం అర్థం చేసుకోవాలి, మంత్రులు అర్థం చేసుకోవాలి, ముఖ్యమంత్రి గారు అర్థం చేసుకోవాలి. వెంటనే ఈ సమస్యని పరిష్కారం చేయాలి, నూతన పూర్తి ఖాళీలతో నూతన క్యాలెండర్ విడుదల చేయాలని చెప్పి నిరుద్యోగులుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ సమస్య పరిష్కారం చేయకపోతే దీని పర్యవసానాలు ప్రభుత్వం ఫేస్ చేయాల్సి ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. కోవిడ్ కర్ఫ్యూ ఆంక్షల సడలింపుల నేపథ్యంలో ఆర్కే బీచ్లో ఇప్పుడిప్పుడే సందడి నెలకొంటోంది. పిల్లలు పెద్దలు ఆట విడుపుగా వచ్చి బీచ్లో స్నానాలు ఆచరిస్తూ కేరింతలు కొడుతూ ఆనందంగా గడిపి ఇళ్లకు వెళుతున్నారు.
ఆకర్ష విశాఖ ఈ పేరు తలవగానే తొలుత గుర్తొచ్చేది నీలిరంగు సోయిగాల సాగర్ తీరం. ఇక్కడికి వచ్చే సందర్శకులు ఎవరైనా బీచ్ను సందర్శించి వెళ్లాల్సిందే. ఉవ్వెత్తున ఎగిసిపడే కెరటాలు, తెల్లని నొరగలు కక్కుతూ తీరం ఒడ్డుకు ఎగిసిపడే అలలు, సముద్రుని స్పర్శతో పులకించిపోయే సందర్శకులు, ఇవి ప్రస్తుతం ఆర్కే బీచ్లో కనిపించే దృశ్యాలు. దీంతో నగర పర్యాటకుల్లో నూతనోత్తేజం నెలకొంది. కర్ఫ్యూ ఆంక్షల సడలింపుతో ఆర్కే బీచ్కు సందర్శకులు పోటెత్తారు. నగరవాసులే కాకుండా సుదూర ప్రాంతాల నుంచి సందర్శకులు ఆర్కే బీచ్కు వచ్చి స్నానాలు ఆచరిస్తూ సాయంత్రం వరకు ఆహ్లాదంగా గడుపుతున్నారు. ఇసుక తిన్నలపై పిల్లలు ఆటలాడి సందడి చేస్తున్నారు. వారితో పాటు పెద్దలు కూడా యాంత్రిక జీవనం నుండి బయటపడి కాస్తంత సమయం తీరం చింతన సేద తీరుతున్నారు. సెల్ఫీలతో సందడి చేస్తున్నారు. ఫోటోలకు ఫోజులిస్తూ సరదా సరదాగా గడిపారు. కొంతమంది అయితే పిల్లలు హల్చల్ చేస్తూ గుర్రం అంటూ గుర్రంపై స్వారీ చేసి వింత అనుభూతిని సొంతం చేసుకుంటున్నారు. కర్ఫ్యూ సడలింపుల సమయంలో ముగిసిపోవడంతో పోలీసులు, లైఫ్ గార్డులు సందర్శకులను బీచ్ నుండి పంపించేశారు. కోవిడ్ విజృంభణతో ఇంతవరకు ఇళ్లకే పరిమితమై సరదాగా గడిపి సందడి చేసిన తమకు బీచ్ సందర్శన సరికొత్త ఉత్తేజాన్నిచ్చిందని సందర్శకులు ఏసీటీ న్యూస్కు వెల్లడించారు. సో వీ కేమ్ ఫ్రమ్ హైదరాబాద్. ఆన్లైన్ క్లాసెస్ వల్ల చాలా బోరింగ్గా ఉండే ఇంట్లో, అండ్ లాక్డౌన్ కదా చాలా బోరింగ్ ఉండే. ఇప్పుడు బీచ్ ప్రభుత్వం సడలించడం వల్ల బీచ్కి వచ్చి ఫుల్ ఎంజాయ్ చేశాము, ఫుల్ హ్యాపీగా ఉంది. ఇంకా కొంచెం మాకు ఫ్రీడమ్ కొంచెం ఇచ్చారు, అందుకనే వచ్చాం. ఆన్లైన్ క్లాసెస్కి చాలా ఫ్రస్ట్రేట్ అయిపోయాం, సో ఇక్కడ వచ్చి కొంచెం ఎంజాయ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. హైదరాబాద్ నుంచి వచ్చాం. గవర్నమెంట్ సడలించడంతో మేము చాలా ఆనందంగా ఉన్నాం, బీచ్కి వచ్చి చాలా ఎంజాయ్ చేశాము. ఇంకా ప్రభుత్వం ఇలా సడలించింది, చాలా హ్యాపీగా ఉంది. హాయ్, మేము ఏలూరు నుంచి వచ్చాం. లాక్డౌన్లో చాలా పిల్లలతో ఇసుకుపోయి అసలు పద్దాక కంప్యూటర్లో, టీవీలు, నా కార్టూన్ నెట్వర్క్లు చూసి చూసి నన్ను ఇసుకిచ్చేసి బోర్గా ఫీల్ అయిపోయాం. ఈరోజు మా పిల్లలతో వచ్చాము, చాలా హ్యాపీగా ఉంది. పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేశారు. ప్రభుత్వం వారు చాలా లాక్డౌన్ సడలించినందుకు చాలా హ్యాపీగా ఉంది. ప్రభుత్వ వారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. జీవీఎంసీ ఇటీవల పెంచిన ఆస్తి పన్నును వెంటనే తగ్గించాలని తెలుగు యువత డిమాండ్ చేసింది. ఈ మేరకు జీవీఎంసీ గాంధీ పార్క్ నుండి ప్రధాన కార్యాలయం మెయిన్ గేట్ వరకు ప్రదర్శన చేపట్టింది. అనంతరం అక్కడ నిరసన తెలియజేసింది. ఈ సందర్భంగా తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు లొడగల కృష్ణ మాట్లాడుతూ ఆస్తి రిజిస్ట్రేషన్ విలువపై పన్నును విధిస్తూ జారీ చేసిన 198 నెంబర్ జీవోను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ రకమైన ఆస్తి పన్ను అమలు ద్వారా విశాఖ నగరంలో సామాన్యుడు బ్రతికే పరిస్థితి అయితే లేదని వాపోయారు. ప్రభుత్వం దొడ్డిదారిన ఈ బిల్లును ప్రవేశపెట్టిందని విమర్శించారు. దీనిపై త్వరలోనే కోర్టులో పిల్లు వేస్తామని చెప్పారు. దాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలి, ఎందుకంటే ఈ భారతదేశంలో చూసుకుంటూ పోతే ఎక్కడా కూడా ఈ ఆస్తి విలువ మీద వేసే పన్నుని ఎక్కడా చూడలేదు. మీరు ఈరోజు ఇంటర్నేషనల్ జర్నల్స్ చూడండి, ఈ భారతదేశంలో పన్ను విధింపు రెంటల్ వాల్యూ మీద ఉంటుంది. అటువంటి రెంటల్ వాల్యూని పక్కన పెట్టేసి దోపిడీ చేసుకునే ఉద్దేశంతో, కరప్షన్ చేసుకునే ఉద్దేశంతో సబ్ రిజిస్టార్ వాల్యూ ఏదైతే ఆస్తి ఉందో ఆ ఆస్తి మీద పన్ను విధించాలని చెప్పి ఒక జీవోను తీసుకుని వచ్చారు. ఆ జీవోలో కనీసం ఏం రాస్తున్నదంటే జోన్స్ ఏర్పాట్లు చేయాలి, ఆ జోన్స్ బట్టి కమర్షియల్, నాన్ కమర్షియల్, మిడిల్, స్లమ్స్, అలాగే హెల్త్, అలాగే ఇండస్ట్రీస్, ఫ్యాక్టరీస్, అనేక రకాలైన మెడికల్కి సంబంధించిన జోన్స్ ఏర్పాటు చేసి అక్కడ వచ్చిన విలువను బట్టి చేయాలని అంటే, కనీసం ఈరోజు మున్సిపల్ కార్పొరేషన్ బౌండరీస్ కూడా ఫిక్స్ చేయకుండా ఈరోజు రేపు 4వ తారీఖుతో లాస్టు మీరు అబ్జెక్షన్స్ ఇవ్వండి అని అన్నారు. కనీసం ఆ అబ్జెక్షన్స్ ఇచ్చే ప్రజలకి ఏదైతే జీవో 198 ఉందో పూర్తి సమాచారం కూడా ఇవ్వకుండా ఒక 2 పేపర్లు, ఒక పేపర్ పబ్లికేషన్ మాత్రమే మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గారు ఇవ్వడం జరిగింది. ఏదైతే 2020 నవంబర్ తారీఖున ఈ ఆర్డినెన్స్ జీవోలు 23 నవంబర్, 24 నవంబర్లో ఈ జీవోలు తయారయ్యాయో అదే జీవోని మళ్ళా ఆ రోజు ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ అవుతున్న సమయంలో దొడ్డిదారిన అత్యవసర పరిస్థితుల్లోనే ఈ యొక్క ఆర్డినెన్స్ని తీసుకుని రావాలి. అటువంటి పరిస్థితున్నప్పుడు ఆ రోజు కరోనా సమయంలో అత్యవసర పరిస్థితి, మెడికల్ సమయంలో మెడికల్కి సంబంధించిన విషయాలు తీసుకోవాలి తప్ప ఈ రకమైన చేయకూడదు.
తప్పుదారి పట్టించారు, అతిక్రమించారు. కాబట్టి ఈరోజు అలాగే 200 ఆర్టికల్ 243 ప్రకారం ఏదైతే ఫైనాన్స్ కమిషన్ రిపోర్ట్ ఉందో వాళ్ళు కూడా ఒక రిపోర్ట్ ఇవ్వాలి, సిఫార్సు చేయాలి. ఈ యొక్క మున్సిపాలిటీల యొక్క స్థితిగతులు ఎలాగున్నాయి, బాగున్నాయా లేదా, పేదరికలు ఉన్నాయా లేదా, అభివృద్ధి చెందిందా లేదా అనే విషయాన్ని ఆ సిఫార్సును తీసుకొని గవర్నర్ గారు ఆ యొక్క జీవని ఆర్డినెన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఖండిస్తూ సిపిఐఎంఎల్, న్యూ డెమోక్రసీతో సహా 4 విప్లవ పార్టీలు జీవీఎంసీ గాంధీ పార్క్ వద్ద ధర్నా చేపట్టాయి. నరేంద్ర మోడీ సర్కార్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సిపిఐఎంఎల్, న్యూ డెమోక్రసీ నాయకురాలు ఎం లక్ష్మి మాట్లాడారు. అంతర్జాతీయంగా పెట్రోలియం ధరలు తగ్గుతున్నప్పటికీ అందుకు విరుద్ధంగా మన దేశంలో రోజు మార్చి రోజు వాటి ధరలు పెరుగుతుండడం విడ్డూరంగా ఉందని వాపోయారు. 2 నెలల్లో 30 సార్లు పెట్రోలు, డీజిల్ ధరలు పెంచారని, గ్యాస్ ధరలు కూడా పెంచుకుంటూ పోతున్నారని వాపోయారు. పెంచిన చమురు ధరలతో పాటు ఆస్తి పన్నులు తగ్గించాలని డిమాండ్ చేశారు. రవాణా ఛార్జీలు పెరిగాయనే దాంతో నిత్యావసర వస్తువులు పెద్ద ఎత్తున పెంచడం వల్ల ఈరోజు ప్రజల యొక్క జీవితం అనేది సంక్షోభంలో పడింది. అంతర్జాతీయంగా పెట్రోల్ ధరలు తగ్గుతూ ఉన్నా మన దేశంలో కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు పన్ను బాధుడితో పెద్ద ఎత్తున ఈరోజు ధరలు పెంచేస్తున్న స్థితి ఉంది. అదేవిధంగా కరోనాకు సంబంధించిన దాంట్లో కరోనా చనిపోయిన మరణాల వాళ్ళకి నష్టపరిహారం చెల్లించమంటే డబ్బులు లేవంటున్న ప్రభుత్వము ఈరోజు సెంట్రల్ విస్టా నిర్మాణం కోసం లక్షలాది సంబంధించిన కోట్ల రూపాయలు అనమాట నీటిని కూడా వాటి కోసం కేటాయించుకుంటుంది. అంతేకాకుండా ఆక్సిజన్ ప్లాంట్స్ కోసం ఈరోజు థర్డ్ వేవ్ వస్తుంది, ఇంకా అన్ని రకాల వేవ్లు వస్తున్నాయి కాబట్టి ఆక్సిజన్ కొరత ఉందని చెప్పేసి అనుకుంటున్నప్పుడు వాటిని నిర్మించడం కోసం ప్లాంట్లు అత్యవసర సర్వీస్గా చేయాల్సిన ప్రభుత్వము వాటి గురించి కాకుండా ఈరోజు సెంట్రల్ విస్టా నిర్మాణం అనేది అత్యవసరంగా ప్రకటిస్తూ డిసెంబర్లోగా అది పూర్తి చేయాలని చెప్పేసి ఈరోజు నిర్మాణం అనేది చేపట్టింది. అంటే వాళ్ళ యొక్క భవనాలు, రాచరికాలు వెలగబెట్టడమే తప్ప ప్రజల ప్రయోజనం కోసం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చేయడానికి అంగీకరించడం లేదు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఆయిల్ రేటు తగ్గినప్పుడు భారతదేశంలో ఆయిల్ రేటు పెరుగుతుంది. ఆనాడు భారతదేశంలో ఎక్కడ లేనా బ్రిటిష్ పరిపాలన ఉన్నప్పటికే ఒకే ఒకే కాల్టెక్స్, ఒకటే సెయిలు, ఒకటే కంపెనీ ఉన్నప్పటికూ ఆ కంపెనీకి ఆ రోజు ఇందిరాగాంధీ ప్రభుత్వం ఏం చేసిందంటే మీ అందరికీ నష్టపరిహారం ఇస్తామో మీ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పేసి భారతదేశంలో ఉన్న ఆయిల్ కంపెనీ అన్ని జాతీయకరణ చేసింది. ఈరోజు అదే కంపెనీలు ఎత్తినప్పుడు అదే ప్రభుత్వం, ఏదో ప్రజాస్వామ్య ముసుగులో ఉన్న ప్రభుత్వాలు ఈ పాలకులు రకరకాల మాటలు చెప్పేసి ఆ రోజు ఏడు చెక్క అంటే పెద్ద ఎత్తుగా ప్రపంచంలో ఆయిల్ రేటు పెరిగిపోతుంది కనుక అందుకొస్తే మనం దిక్కర లేకుండా మనం కూడా రేటు పెంచాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పారు. 2017-14 చూస్తే బెరల్ రేటు 108 రూపాయలు ఉన్నప్పుడు మన భారతదేశంలో 72 రూపాయలకు పెట్రోల్ అమ్ముతున్నారు. కానీ ఈరోజు చూస్తే బెరల్ రేటు ప్రపంచంలో మార్కెట్లో చూస్తే 48 రూపాయలు ఉన్నప్పుడు మన దేశంలో 108 రూపాయలకి ఎందుకు వస్తుంది, ఎవరి కోసం తింటున్నారో అర్థం అవ్వట్లేదు. రెండు పక్కన ఏంటంటే ఈ పెట్రోల్, డీజిల్ రేట్లు అంటే మొత్తం లెక్క పెడితే ఒక లీటర్ పెట్రోల్ 40 రూపాయలు అమ్మవచ్చు. కానీ ఈరోజు 108 రూపాయలు అమ్ముతున్నారంటే ఈ 60 రూపాయలు తీసుకు పైన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం పంచుకుంటున్న దోపిడి తప్ప రెండు కాదే కాదని చెప్పేసి అవి జనం తెలుసుకోవాలి. ఒకప్పుడు ఆ స్థలం గుంతలమయం, ఇప్పుడు అది సుందర పార్కుగా రూపాంతరమైంది. ఆ కాలనీ వాసుల సమిష్టి కృషి ఫలితంగా సకల సదుపాయాలు కలిగిన ఆదర్శ పార్కుగా రూపుదిద్దుకుంది. మర్రిపాలెం రైల్వే కాలనీ వాసుల ఆలోచనలకు ప్రతిరూపమైన ఆ పార్కే వన విహార్. దాని విశేషాలంటో తెలుసుకుందాము. మరి ఒకప్పుడు మర్రిపాలెం పరిసర ప్రాంత ప్రజలకు మర్రిపాలెం మ్యాంగో గార్డెన్గా ఆ స్థలం సుపరిచితం. సుమారు 2.5 ఎకరాల విస్తీర్ణం గల ఈ స్థలంలో సహజ సిద్ధంగా పుట్టిన 30 మామిడి చెట్లు ఇప్పటికీ ఉన్నాయి. గత ఏడాది వరకు ఇది గుంతల గుంతలుగా ఓ చెరువును తలపించేలా ఉండేది. వర్షాకాలంలో దీనిలో నీరు చేరి నిండుకొండను తలపించే విధంగా ఉండేది. దీనివల్ల అటువైపు పిల్లలు, వృద్ధులు సంచరిస్తే ఎప్పుడు ఏ ప్రమాదం సంభవిస్తుందోనన్న భయం ఆ కాలనీ వాసులకు వెంటాడేది. దీనికి శాశ్వత పరిష్కారం కనుక్కునే దిశగా వారంతా ఓ సమాలోచన చేశారు. ఆ ఆలోచన నుంచి పుట్టిందే వనవిహార్ పార్కు. కాలనీకి సమీపంలో రైల్వే మెయిన్ లైన్ కోసం నిర్మించిన అండర్గ్రౌండ్ పాత్వే వీరి కల సాకారానికి ఓ వరంలా మారింది. అండర్గ్రౌండ్ పాత్వే కోసం తవ్విన మట్టిని ఇక్కడికి తరలించి గుంతలను పూడ్చి రైల్వే యాజమాన్యం సహకారంతో కాలనీ వాసులు సమిష్టిగా సుందర పార్కుగా దీనిని తీర్చిదిద్దారు.
ఒకప్పుడు మర్రిపాలెం మ్యాంగో గార్డెన్ ఇప్పుడు వనవిహారగా రూపాంతరం చెందింది. 30 లక్షల రూపాయల వ్యయంతో మర్రిపాలెం రైల్వే కాలనీ వాసులు సుమారు 2.5 ఎకరాల స్థలాన్ని సుందర వనంగా ఉద్యానవనంగా తీర్చిదిద్దారు. పిల్లలు సరదాగా గడిపేందుకు అనువైన ఆట పరికరాలను ఏర్పాటు చేశారు. పెద్దలు శారీరక దృఢత్వాన్ని పెంచుకునేందుకు ఓపెన్ జిమ్ను కూడా ఏర్పాటు చేశారు. దాదాపు 1.5 కిలోమీటర్ దూరం ఇసుక మట్టితో కూడిన వాకింగ్ ట్రాక్ను ఏర్పాటు చేశారు. నడక, వ్యాయామం, ఆటల అనంతరం పిల్లలు పెద్దలు సేద తీరేందుకు వీలుగా అందమైన బల్లలు కూడా ఏర్పాటు చేశారు. ఈ పార్కును 4 విభాగాలుగా విభజించి ఒక భాగంలో పిల్లల ఆట స్థలం, మరో భాగంలో పెద్దల కోసం ఓపెన్ జిమ్, మిగిలిన 2 భాగాల్లో ఆహ్లాదాన్ని పంచేలా పచ్చిక మైదానాలను ఏర్పాటు చేశారు. పార్కు మధ్య భాగంలో గ్రానైడ్తో 14 అడుగుల ఎత్తు కలిగిన ధర్మస్తూపాన్ని నెలకొల్పారు. దీనిపై 4 వైపులా చక్కని సందేశాన్నిచ్చే విధంగా సర్వే జన సుఖినో భవంతు, సత్యమేవ జయతే, ధర్మో రక్షిత రక్షిత, వృక్షో రక్షిత రక్షిత అనే నీతి సూక్తులను లిఖించారు. వనవిహార్ పార్కును ఈస్ట్ కోస్ట్ రైల్వే జనరల్ మేనేజర్ విద్యాభూషణ్ ప్రారంభించగా ధర్మస్తూపాన్ని రైల్వే డిఆర్ఎం చేతన్ కుమార్ శ్రీవాత్సవ ప్రారంభించారు. దీనిని ఆదర్శవంతంగా తీసుకుని రైల్వే యాజమాన్యం ఈస్ట్ పాయింట్ కాలనీలో ఓ పార్కును తీర్చిదిద్దినట్లు వనవిహార్ పార్కు పర్యవేక్షకులు కడల వీరస్వామి ఏసీటీ న్యూస్కు తెలిపారు. త్వరలో ఈ పార్కులోనూ వినోద వేదికను కూడా ఏర్పాటు చేస్తున్నట్లు గుర్తు చేశారు. నా పేరు కె వీరస్వామి. నేను సీనియర్ సెక్షన్ ఇంజనీర్, మార్షల్ గార్డ్, వాలంటీర్. ఈ పార్క్ గురించి చెప్పాల్సిన వచ్చినట్టయితే ఇది 2.5 ఎకరాల్లో తయారు చేసినటువంటి పార్క్ ఇది. ఈ పార్కు సంబంధించి ఇంతకుముందు చాలా భయంకరమైన పరిస్థితులు ఉండేది. ఊర్లో ఉండేటటువంటి యాంటీ సోషల్ యాక్టివిటీస్ ఏది చేస్తారో వాళ్ళందరికీ అడ్డాగా మారినటువంటి పరిస్థితిని డిఆర్ఎం గారు చూసి కాలనీకి సంబంధించినటువంటి రిక్రియేషన్ ఎంప్లాయీస్కి ఇవ్వాలని చెప్పిన ఉద్దేశంతో ఇంట్రెస్ట్ తీసుకుని మాకు ఈ పార్కును తయారు చేసి మా కాలనీ ప్రజెంటేషన్కి ఇచ్చారు. ఆయనకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం కాలనీ తరపు నుంచి. అలాగే ఈ పార్కు 2.5 ఎకరాల్లో ఉంటాం అనేటువంటిది విశాఖపట్నంలో ఉన్నటువంటి అన్ని రైల్వే కాలనీలకు సంబంధించి ఇటువంటి ఫెసిలిటీ ఉన్నటువంటి పార్క్ కానీ, ఇంత ఏరియా ఉన్నటువంటి పార్క్ కానీ మరో చోట ఎక్కడ లేదు. రెండోది ఏంటంటే అదేవిధంగా డిఆర్ఎం గారు ఇక్కడికి వచ్చిన తర్వాత లాన్ని సంబంధించినటువంటి ప్రొవిజన్ ఇవ్వటం, అలాగే పిల్లలు ఆడుకోవటం కోసం చెప్పని చిల్డ్రన్ ఐటమ్స్ ఇవ్వటం, అలాగే పెద్దవాళ్ళ కోసం చెప్పిన ఓపెన్ జిమ్ ఐటమ్ ఇవ్వటం అండి. డిఆర్ఎం గారు స్వయంగా వచ్చి పరిశీలించి ఇచ్చినటువంటి మా కాలనీకి ఇచ్చినటువంటి కానుకగా మేము భావిస్తున్నాం. అదేవిధంగా ఈ పార్కును తయారు చేయడం కోసం కూడానండి ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ రైల్వేలో ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో ఆ రిసోర్సెస్ని, ఓల్డ్ ఐటమ్స్ని వాడుకుని మేము దీన్ని తయారు చేసాం. దానికి సంబంధించి ముఖ్యంగా ఎగ్జిస్టింగ్ దీంట్లో ఉన్నటువంటి బోర్వెల్ కానీ, బోర్వెల్ తాలూకా ఆ బిల్డింగ్ కానీ, అదే ఫెన్సింగ్కి మేము వాడినటువంటి ఏదైతే ఉన్నాయో ఆ ఫెన్సింగ్ పోస్టులు కానీ, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పిట్స్కి సంబంధించినటువంటి ఏదుంది అది ఉంది. అదేవిధంగా ముఖ్యమైనటువంటిది ఏంటంటే దీనికి సంబంధించి దగ్గర 2500 క్యూబిక్ మీటర్లు ఎర్త్ వర్క్ యూజ్ చేసాం వాడడం దీనికి రేజ్ చేయడం కోసం చెప్పిన లెవెల్ని, అది కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఆ టైంలో మాకు వేరే సోర్సెస్ ఉంటే దాన్ని తీసుకొచ్చి ఇక్కడ వాడటం. సో ఇవన్నీ కలుపుకున్నట్టయితే చాలా చాలా ముఖ్యంగా ఈ బెంచెస్ కానివ్వండి, మేము రైల్వే స్టేషన్ నుంచి ఏదైతే వాడి ప్రక్కన పెట్టేశారో కొత్త వచ్చినాయి చెప్పని ఆ బెంచెస్ కూడా తీసుకొచ్చి ఇక్కడ 20 సెట్స్ వేసాం బెంచెస్ అండి. ఇక్కడ పార్క్ వాకింగ్ ట్రాక్ అనేటువంటిది అన్ని చోట్ల మనం చూస్తుంటాం, కాంక్రీట్ పాత్వే ఉంటుంది లేకపోతే పేవర్స్ బ్లాక్స్ ఉంటాయి, కానీ ఇక్కడ మట్టితో కలిసినట్టు కనుక ఉన్నట్టయితే వాకింగ్ ట్రాక్ నడిచేటటువంటి వాళ్ళకి ఈ మోకాళ్ళ మీద లోడ్ పడకుండా చాలా చక్కగా నడుస్తారని చెప్పిన ఉద్దేశంతో అది కూడా పెట్టాం. దీనికి సంబంధించి మంచిగా మెయింటైన్ చేయడం కోసం చెప్పిన డిఆర్ఎం గారు దీన్ని కాలనీ మెంబర్స్కి ఆయన ఒక మంచి మీటింగ్లోని ఆయన చెప్పారు మీరు జాగ్రత్తగా మెయింటైన్ చేసుకోమని చెప్పంటే, మేము దీనికోసం చెప్పానండి ప్రతి ఇంటి నుంచి 100 రూపాయలు కలెక్ట్ చేసుకుంటూ దీనికి ఒక సెక్యూరిటీ గార్డు, లోపల లోకల్గా ఉన్నటువంటి వాళ్ళు లేదా నాన్ లోకల్ ఎవరైతే వచ్చి దీన్ని పాడు చేస్తారని చెప్పి ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి ఎంట్రీ పాస్లు కూడా మేము గేట్ పాస్లు కూడా తయారు చేసి ఇచ్చాము విత్ ఫ్యామిలీ మెంబర్స్ ఫొటోస్ కూడా వెనకాల ఉంటాయి దానికి. దాన్ని డిఆర్ఎం గారు ఇనాగ్రేట్ చేశారు. రైల్వే ఎంప్లాయీస్ కాలనీలో ఉన్నటువంటి వాళ్ళు కాకుండా అవుట్ సైడ్ ది రైల్వే ఎంప్లాయీస్, అలాగే రిటైర్డ్ రైల్వే ఎంప్లాయీస్ కూడా చిన్న మొత్తంలో రుసుము తీసుకుని ఆ రుసుముతో దీన్ని మేము మెయింటైన్ చేయడం కోసం చెప్పని, దీనికోసం ఒక కాలనీ కేర్ టీమ్ అనేటువంటి ఒక టీంను కూడా ఫామ్ చేసామండి. వాళ్ళు ఎంతో సమర్థవంతంగా ఎంతో డెడికేటెడ్గా పనిచేస్తున్నారు వాళ్ళు. ముఖ్యంగా ఈరోజు ఈ పార్క్ ఇంత మంచిగా మెయింటైన్ అవుతుంది అనేటువంటి కనుక వచ్చినట్టయితే దానికి సంబంధించి కాలనీ కేర్ టీం తాలూకా కృషి ఎంతో ఉంది. ఆ కాలనీ కేర్ టీంకి సంబంధించినటువంటి విషయాల్లోనే మా డిఆర్ఎం గారు కూడా మమ్మల్ని ఎంతో అప్రిషియేట్ చేశారు మా కాలనీ మెంబర్స్ని, దానికి మేము ఎంతో గర్వపడుతూ
ముఖ్యంగా ఎంతో సంతోషపడుతూ దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లి చాలా బాగా తయారు చేయాలని చెప్పిన ఉద్దేశంతో మేము ఉండాలని చెప్పి అనుకుంటున్నామండి. ముఖ్యంగా మీ ఛానల్ ద్వారా ఈ విషయాన్ని తెలియపరచడానికి మాకు అవకాశం దొరికినందుకు మీ ఛానల్ కూడా ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్. కరోనా కారణంగా ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న రైల్వే దిగువ స్థాయి సిబ్బందికి వాల్తేరు డివిజన్ టీము రేషన్ సరుకులను పంపిణీ చేసింది. సీనియర్ డిప్యూటీ కలెక్టర్ సూర్యకళ, విశాఖపట్నం రైల్వే స్టేషన్ డైరెక్టర్ రాజగోపాల్లు ముఖ్య అతిథులుగా హాజరై ఈ సరుకులను పంపిణీ చేశారు. కరోనా కారణంగా ఆర్థిక ఇబ్బందులు పడుతున్న రైల్వే హమాలీలు, స్టేషన్ క్లీనింగ్ సిబ్బందికి వాల్తేరు రైల్వే డివిజన్ ఎంప్లాయీస్ అండగా నిలుస్తున్నారు. దాతల సహకారంతో వారికి నిత్యావసర సరుకులు సమకూరుస్తూ మేమున్నామంటూ భరోసా ఇస్తున్నారు. దీనిలో భాగంగా ఇప్పటి వరకు 6 విడతల్లో దాదాపు 300 మందికి నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. రైల్వే స్టేషన్ ప్రాంగణంలో సోమవారం 50 మందికి సీనియర్ డిప్యూటీ కలెక్టర్ సూర్యకళ, విశాఖపట్నం రైల్వే స్టేషన్ డైరెక్టర్ రాజగోపాల్ చేతుల మీదుగా ఈ సరుకులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రైల్వే స్టేషన్ మేనేజర్ సురేష్ కూడా పాల్గొన్నారు. మన రైల్వే స్టేషన్లో స్టేషన్ మాస్టర్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఎవరైతే లేబర్ పనిచేస్తూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా రేషన్ డిస్ట్రిబ్యూషన్ అనే కార్యక్రమాన్ని గత 7 రోజులుగా జరుపుతున్నారు. ఇది 7వ రోజు. 8 రోజులు ప్రోగ్రామ్ కింద టేకప్ చేశారు. యాక్చువల్గా ఇది చాలా, దీనికి చీఫ్ గెస్ట్గా నన్ను ఇన్వైట్ చేశారు. చాలా మంచి ప్రోగ్రాము. ప్యాసింజర్స్ లేకపోవడం వల్ల, వాళ్ళ ఇండ్లలోని వాళ్ళకి సరైన జీతాలు అందకపోవడం వల్ల వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారని గుర్తించి ఒక రైల్వే స్టేషన్ తరపు నుంచి వాళ్ళకి అన్ని చోట్ల నుంచి మొబిలైజ్ చేసి ఫండ్స్ ఎంప్లాయీస్ కూడా కాంట్రిబ్యూట్ చేసి చాలా చక్కగా ఈ కార్యక్రమాన్ని స్టేషన్ డైరెక్టర్ గారు నిర్వహిస్తున్నారు. ఇది చాలా మంచి ప్రోగ్రాము. ఎందుకంటే కోవిడ్ వల్ల ఇబ్బంది పడ్డ ఫ్యామిలీస్ చాలా ఉన్నాయి. కొంతమంది డెత్ల ద్వారా ఇబ్బంది పడ్డారు, కొంతమంది ఆర్థికంగా ఇబ్బంది పడ్డారు. బట్ ఇది చాలా మంచి జెస్చర్. వాళ్ళ ఇబ్బందుల్ని ముందరే మనం కనుక్కొని మనతో పనిచేస్తున్న వాళ్ళు కూడా కడుపు నిండా తినాలి. ఫస్ట్ రేషన్ డిస్ట్రిబ్యూషన్ చేస్తే అట్లీస్ట్ వాళ్ళకి 4-5 రోజులు కడుపు నిండా తిండి దొరుకుతుంది అనే ఒక మంచి ఆలోచనతో స్టేషన్ డైరెక్టర్ గారు మంచి ఇది తీసుకున్నారు, ఇనిషియేటివ్. ఇలాంటి ప్రోగ్రామ్కి నన్ను చీఫ్ గెస్ట్గా పిలిచినందుకు చాలా సంతోషించాను. అది ఇంకా ఇలాంటి కార్యక్రమాలు టేకప్ చేసి ఎవరైతే ఎకనామికల్గా చాలా ఈ కోవిడ్ వల్ల, ఈ పాండమిక్ వల్ల ఇబ్బంది పడ్డారో వాళ్ళందరికీ కూడా ఎంప్లాయీస్ కానీ, క్లాస్ 4 వర్కర్స్ కానీ, డైలీ లేబర్ కానీ వీళ్ళందరికీ కూడా చాలా హెల్ప్ చేసే విధానంగా ఏదైనా కార్యక్రమాలు చేపడుతున్నదంతా కూడా మంచి సక్సెస్ఫుల్ అవ్వాలనేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ 7th డే కార్యక్రమం. సో ఇప్పటివరకు చాలా చక్కగా డిస్ట్రిబ్యూట్ అయింది. సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేసుకుని మనం 50-50 క్యాండిడేట్స్ ఎవ్రీ ఈవెంట్లో మనం రేషన్ డిస్ట్రిబ్యూట్ చేసాం. అండ్ చాలామంది గెస్ట్ వచ్చారు ఫ్రమ్ డిఫరెంట్ ఫీల్డ్స్ అండ్ ఆర్గనైజేషన్స్. అండ్ చాలా సపోర్టివ్గా ఉన్నారు, అందరూ సపోర్టివ్గా ఉన్నారు. అండ్ ఇట్స్ అ గ్రేట్, ఆల్ క్రెడిట్ గోస్ టు మై టీమ్ VSKP హూ హ్యావ్ రెండర్డ్ అబ్సల్యూట్ సర్వీస్ డ్యూరింగ్ దిస్ కోవిడ్ ఆపరేషన్స్. లాస్ట్ 1 ఇయర్లో మాత్రం చాలా సఫర్ అయ్యారు స్టేషన్లో ఉన్న సహాయక్స్ అండ్ హౌస్ కీపింగ్ అసిస్టెంట్స్. సో ఈ చిన్న ఇనిషియేటివ్ వల్ల అందరికీ కొద్దిగా హెల్ప్ జరుగుతుందని అనుకుంటున్నాను. సో వీ బి ప్లానింగ్ మెనీ మోర్ సచ్ ఈవెంట్స్ ఇన్ ఫ్యూచర్ ఆల్సో. థ్యాంక్స్ టు వన్ అండ్ ఆల్. మధ్యాహ్న భోజనం పథకం కార్మికులు డిమాండ్ల సాధన కోసం కలెక్టరేట్లో నిరసన కార్యక్రమం చేపట్టారు. పెండింగ్ బిల్లులు, బకాయి వేతనాలు చెల్లించాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా CITU అనుబంధ మధ్యాహ్న భోజనం పథకం కార్మికుల యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు జి వరలక్ష్మి మాట్లాడారు. గత ఏడాది డిసెంబర్ నుండి పెండింగ్లో ఉన్న బిల్లులు, ఈ ఏడాది మార్చి నుండి బకాయి వేతనాలు, అలాగే కరోనా కాలంలో మధ్యాహ్న భోజనం పథకం కార్మికులకు నెలకు 7,500 రూపాయల చొప్పున చెల్లించాలని డిమాండ్ చేశారు. డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే ఇప్పుడు కొత్తగా నూతన విద్యా విధానాన్ని తీసుకొచ్చింది రాష్ట్ర ప్రభుత్వం, దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. నూతన విద్యా విధానం వల్ల ఇందులో పనిచేస్తున్నటువంటి మధ్యాహ్న భోజన కార్మికులు తీవ్రంగా నష్టపోయే పరిస్థితి నెలకొంటూ ఉంది. వాళ్ళ ఉపాధి గండికొట్టే పరిస్థితి ఈరోజు తీసుకొస్తూ ఉంది రాష్ట్ర ప్రభుత్వం, దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. లక్షల్లో బకాయిలు పడిపోయినాయి, అన్నింటికీ డబ్బులు చెల్లిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం, కానీ మధ్యాహ్న భోజన కార్మికులకు మాత్రం, అప్పులు చేసి పెట్టినటువంటి మధ్యాహ్న భోజన కార్మికులకు మాత్రం వేతనాలు చెల్లించడంలో కానీ, బిల్లులు చెల్లించడంలో కానీ జాప్యం వహిస్తూ ఉంది.
మేము డిమాండ్ చేస్తా ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎప్పటికైనా స్పందించండి. మధ్యాహ్న భోజన కార్మికులు లక్షల్లో అప్పుల పాలు అయిపోయి ఉన్నాం. కిరాణా దగ్గర నుండి ఒత్తిడులు ఎదురవుతా ఉన్నాయి, ఇంట్లో ఒత్తిడులు ఎదురవుతా ఉన్నాయి. ఈ కరోనా కాలంలో ఏ పని చేయని పరిస్థితి ఈరోజు నెలకొంటా ఉంది. కానీ ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి. మధ్యాహ్న భోజన కార్మికులకు వేతనాలు బిల్లులు వెంటనే రిలీజ్ చేయాలి. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 86,000 మంది పనిచేస్తున్నారు. మన జిల్లాలో 7,300 మంది పనిచేస్తూ ఉన్నాం. 7,300 మంది కూడా సుమారు 100,000 రూపాయలు హై స్కూల్స్ 100,000-150,000 మేము అప్పు చేసి పెట్టాం. 6 నెలలు అవుతుంది, స్కూల్స్ మూసి కూడా 4 నెలలు అయిపోతూ ఉంది. కానీ ఇంతవరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం మాకున్న బకాయి బిల్లులు మాత్రం రిలీజ్ చేయలేదు. గత మేము ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని కలిసాం రాష్ట్రంలో, అలాగే కమిషనర్ గారిని కలిసాం, ఎటు నుండి స్పందన లేదు. డిఈఓ గారిని కూడా కలవడం జరిగింది. మా చేతుల్లో ఏమీ లేదు, రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయాలని చెప్తా ఉంది. ఇది జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రం మధ్యాహ్న కార్మికులు కనిపించిన పరిస్థితి ఈరోజు నెలకొంటా ఉంది. మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, సీఎం గారికి మధ్యాహ్న భోజన కార్మికులు అవంట చేసి పెట్టాలి, ఇవంట చేసి పెట్టాలని చెప్తా ఉన్నారు. రాజకీయ ఒత్తిడులు ఎక్కువైపోతున్నాయి, రాజకీయ ఒత్తిడులు. ఎక్కడికక్కడ మధ్యాహ్న భోజన కార్మికులు తొలగిస్తూ ఉన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామ సర్పంచులు ఎక్కువ మంది మధ్యాహ్న భోజన కార్మికులు తొలగించడం జరిగింది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలి. రాజకీయ వేధింపులు అక్రమ తొలగింపులు అరికట్టాలి. పథకంలో ఒంటరి మహిళలు పనిచేస్తూ ఉన్నారు, అట్టడుగు వర్గాలకు చెందిన మహిళలు పనిచేస్తూ ఉన్నారు. అలాంటి మహిళలు పట్ల కొట్టొద్దని చెప్పి కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సుల సమస్యల పరిష్కారం కోసం రోడ్డెక్కారు. దీనిలో భాగంగా కేజీహెచ్ సూపరింటెండెంట్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టారు. ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా నర్సింగ్ ఆఫీసర్స్ అసోసియేషన్ నాయకురాలు వరలక్ష్మి మాట్లాడారు. బోధన ఆసుపత్రుల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సులకు పర్మినెంట్ చేయాలని, ఒకే క్యాడర్ ఒకే జీతం విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. న్యాయం జరగాలండి. ఇప్పుడు రెగ్యులర్ పోస్టులు ఏవైతే తీసారో, రెగ్యులర్ పోస్టులు తీసాకన్నా ఇంతమంది సీనియర్స్ కాంట్రాక్ట్లో వర్క్ చేస్తున్న వాళ్ళందరినీ దశల వారీగా రెగ్యులర్ చేసుకుని రండి. కాంట్రాక్ట్ రెగ్యులర్ పోస్టులు తీయాల్సిన అవసరం ఉండదని మా ఒపీనియన్ అండి. ఇంకేంటంటే మాకు సమాన పనికి సమాన వేతనం సుప్రీంకోర్టు ఇచ్చింది, మాకు మాత్రం జరగలేదు. ప్రతి ఒక్క జిల్లాలో ఒక్కొక్క రకంగా శాలరీస్ ఇస్తున్నారండి. ప్రతి ఒక్కరు కూడా సమాన పది సమాన వేతనం ఏదైతే సుప్రీంకోర్టు చెప్పిందో అలాగే మాకు కూడా శాలరీస్ ఇవ్వాలి. ఎంతోమంది కోవిడ్తో పోరాడి చనిపోయిన ఉన్నారండి, వాళ్ళకు కూడా కరెక్ట్గా ఎక్స్గ్రేషన్ ఇవ్వాలండి. ఏదైతే ఎక్స్గ్రేషన్ మీరు ఇస్తానని 50 లక్షలు లాస్ట్ ఇయర్ చెప్పారో అదే ఎక్స్గ్రేషన్ ఇప్పుడు కూడా ఇవ్వాలని మేము అందరం కోరుతున్నామండి. మా డిమాండ్స్ ఒకటని మమ్మల్ని రెగ్యులర్ చేయాలి. మాకు ఏదైతే శాలరీస్ ఇస్తున్నారో వారిని పెంచమని మేము కోరుతున్నామండి. జాబ్లు రెగ్యులర్ చేయాలి. నా పేరు గ్రేస్ అండి, నేను కాంట్రాక్ట్ నర్స్గా పనిచేస్తున్నాను. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాంట్రాక్ట్ నర్సులందరూ గత 14 రోజులుగా మేము నిరసన చేస్తున్నాము. అయితే మా మెయిన్ డిమాండ్స్ ఏంటంటే మాకు రెగ్యులరైజ్ చేయాలి. కాంట్రాక్ట్ పద్ధతిలో ఉన్న స్టాఫ్ నర్సులందరినీ జగన్ గారు జగన్ అన్న హామీ ఇచ్చిన దాని ప్రకారం రెగ్యులరైజ్ చేయాలని కోరుకుంటున్నాం. అలాగే కోవిడ్తో మరణించిన స్టాఫ్ నర్సులకి ఎక్స్గ్రేషియా ఇవ్వాలని మేము ఆశిస్తూ ఉన్నాం. ఎందుకంటే కోవిడ్తో చాలామంది కాంట్రాక్ట్ వాళ్ళు చనిపోయారు. మీరు అక్కడ చూస్తే కాంట్రాక్ట్ వాళ్ళు చనిపోయారు. అయితే రెగ్యులర్ వాళ్ళకేమో 50 లక్షలు అని అంటున్నారు. మా ఈ ప్రాణాలు కాదా అండి? ఇంతవరకు మా జాబ్స్లోనే వ్యత్యాసం ఉందనుకున్నాం, కానీ మా ప్రాణాలకు కూడా ఇలా వ్యత్యాసం చూపించడం మాకు చాలా బాధగా ఉంది. గవర్నమెంట్ వారు ఎక్స్క్రీషియా ఇస్తారని ఆశిస్తూ ఉన్నాం. అలాగే సమాన పనికి సమాన వేతనం అని సుప్రీంకోర్టు ఇచ్చిన ఆర్డర్ ప్రకారం రెగ్యులర్ చేయని పక్షంలో సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని. పెందుర్తి మండలం జర్రిపోతులపాలెం తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రభుత్వ పథకాలు తమ గ్రామానికి చేరడం లేదంటూ కలెక్టరేట్కు తరలివచ్చారు. అధికారులకు వినతిపత్రం అందజేసేందుకు ప్రయత్నించగా ఎవరూ అందుబాటులో లేకపోవడంతో అక్కడే ఉన్న డ్రాప్ బాక్స్లో ఆ వినతిపత్రాన్ని వేశారు. అనంతరం ఆ ప్రాంత తెలుగుదేశం పార్టీ జడ్పీటీసీ అభ్యర్థి ఎం పార్వతి మాట్లాడారు. సర్పంచ్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఇక్కడ విజయం సాధించిన ప్రభుత్వ పథకాలు ఏవి ఈ గ్రామ తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులకు అందకుండా స్థానిక వైసీపీ నాయకులు అడ్డుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నా పేరు మడక పార్వతి అండి. గతంలో పెందుర్తి వైస్ ఎంపీగా నేను పనిచేశాను. ప్రస్తుతం జడ్పీటీసీ అభ్యర్థిగా పోటీ చేసి ఉన్నాను. అయితే నాది జరిపతులపాలెం గ్రామ పంచాయతీ. ఇక్కడ మా గ్రామంలో ఏమవుతుందంటే అర్హులైన లబ్ధిదారులు ఎవరికి కూడా సంక్షేమ పథకాలు అందడం లేదండి. ప్రతి ఒక్కరు కూడా చేయూత కానీ, ఫెన్షన్స్ కానీ, హౌసింగ్ కానీ ఇలా ప్రతి పథకానికి కూడా అప్లై చేసుకోవడమే తప్ప వైసీపీ నాయకులు వాళ్ళ పార్టీకి, వాళ్ళ కార్యకర్తలకి, వాళ్ళ సానుభూతి పరులకు మాత్రమే ఇచ్చుకుంటున్నారు తప్ప నిజమైన లబ్ధిదారులకు ఎవరికి ఇచ్చుకోవట్లేదు. ఇక్కడ ఇంకా ఆశ్చర్యపోవాల్సిన విషయం ఏంటంటే బయట గ్రామాలు జిల్లాతో కూడా సంబంధం లేని వాళ్ళకు కూడా హౌసింగ్ ఏరియా ఇళ్ల పట్టాలు మా గ్రామంలో ఇవ్వడం జరిగిందండి. ఆల్రెడీ గతంలో కలెక్టర్ వారి దృష్టికి 2 సార్లు తీసుకొచ్చాము. ఇలా ప్రభుత్వ పథకాలు ఎవరికి అందనివ్వకుండా చేయడం వల్ల ఇప్పుడు గతంలో చేయూత పథకం లబ్ధి పొంది ఈసారి రిజెక్ట్ అయిన వాళ్ళు 23 మంది ఉన్నారండి. ఎందుకు గతంలో లబ్ధిదారులు అయ్యి ఇప్పుడు ఎందుకు అనర్హులు అయ్యారనేది మాకు తెలియని విషయం. మరి అది వాలంటీర్ వ్యవస్థకి వైసీపీ నాయకులకే తెలియాలి. ఇదంతా కూడా వైసీపీ నాయకులు చేసిన ఫలితమే.
కాబట్టి ఇలాంటి పేదలతో నీ ఆడుకోకుండా వాళ్ళ రాజకీయాలు ఏమైనా ఉంటే భూ కబ్జాలు ఏమైనా ఉంటే అవి వేరేగా చూసుకోవాలి కానీ ఇలాంటి చిన్న చిన్న వీడియోస్ మీద లబ్ధిదారుల మీద కూడా కక్ష సాధించడం మంచిది కాదని నేను అనుకుంటున్నాను. కలెక్టర్ ఆఫీస్కి ఈరోజు వచ్చిన విషయం ఏంటంటే చెయ్యొత్త పథకం లబ్ధిదారుల విషయం మీద హౌసింగ్ విషయం మీద కూడా గతంలో రెండుసార్లు కూడా కలెక్టర్కి ఇవ్వడం జరిగింది. ఇక్కడ అనర్హులందరికీ ఇస్తున్నారు. ఒకే ఇంట్లో గవర్నమెంట్ జాబ్ ఉన్న వాళ్ళకి కూడా ఒకే ఇంట్లో తల్లి బిడ్డ కొడుకు కూడా మరి అర్హులు ఎలా అవుతున్నారు? ఒకే రేషన్ కార్డులో ముగ్గురు ఇద్దరు కూడా అర్హులు అవుతున్నారు. అలాంటివన్నీ కూడా లాస్ట్ టైం రెండుసార్లు కూడా కలెక్టర్ దృష్టి తీసుకొచ్చాం, ఈసారి కూడా తీసుకొస్తున్నాం. ఈ ఇళ్ల పట్టాలు అందించే వరకు మేము కంప్లైంట్లు ఇవ్వడమే తప్ప మాకు ఇక్కడ ఏం న్యాయం జరగట్లేదు. మళ్ళీ మరొకసారి కలెక్టర్ గారి దృష్టి తీసుకొద్దామని మళ్ళీ మా ప్రయత్నం మేము చేస్తున్నాం. ఏసీటీ న్యూస్ ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. నగరంలో ఘనంగా మాజీ ప్రధాని పివి జయంతి, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు నివాళి. డయల్ యువర్ మేయర్లో వినతుల వెల్లువ, కొన్నింటికి తక్షణ పరిష్కారం. టీకాతో సంతాన సాఫల్యతకు ముప్పు లేదు, డాక్టర్ పివి సుధాకర్ స్పష్టీకరణ. ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణ అందరి బాధ్యత, ఉక్కు దీక్షల్లో కార్మిక నేతల ఉద్ఘాటన. జగన్ సర్కారు జాబ్ క్యాలెండర్పై నిరసనలు వెల్లువ, బీజేవైఎం డివైఎఫ్ఐల కార్యకర్తల అరెస్టు. ఏసీటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం. We'll be right back.